ఆర్తి ఏ ఇంట్లో అయితే అద్దెకి ఉంటుందో ఆ ఇంటి యజమాని ఆమెని తన కూతురులాగా ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆర్తి కూడా వాళ్లకి ఎన్నో సేవలు చేస్తుంది. ఆర్తి ఇంటి యజమాని అతని భార్య ఒకరోజు బయటికి వెళ్తారు, మళ్లీ ఎప్పటికీ తిరిగి రాలేదు. వాళ్లు ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతారు. వాళ్లు ఇంటిని ఆర్తి ఆధీనంలోనే వదిలి వెళ్తారు. ఆర్తి ఆ ఇంటిని ఎంతో జాగర్తగా చూసుకునేది. కాని ఒకరోజు ఇంటి యజమాని కొడుకు కోడలు అక్కడికి వస్తారు. ఆర్తి, నీకు మా అమ్మా నాన్న ఇంటికి సంబంధించిన ఎన్ని తాళాలిచ్చారో అవన్నీ మాకు తిరిగిచ్చేయి. అన్నయ్య, అంకుల్ ఆంటీ నాకు కేవలం మెయిన్ డోర్ తాళాలు మాత్రమే ఇచ్చారు. అవి కాక వేరే ఏ తాళాలు నా దగ్గర లేవు. చూడు ఆర్తి, ఇప్పుడు నేను వచ్చేశాను, నీ దగ్గర మొత్తం తాళాలు నాకు తెచ్చివ్వు. ఈ ఇంట్లో నుండి కూడా వెళ్ళిపో. అన్నయ్య, నా దగ్గర ఒకటే తాళం చెవి ఉంది, దాన్ని మీకు ఇచ్చేస్తాను. ఇక ఇల్లు వదిలే విషయానికొస్తే నాకు ఉండడానికి ఇల్లు ఎక్కడా లేదు. నన్ను ఎక్కడికి వెళ్ళమంటావు అన్నయ్య? అసలు నువ్వు ఎక్కడుంటే మాకెందుకో? నీ గదిని వెంటనే ఖాళీ చేసా ఇక్కడ నుండి. అలా అనకండి వదినా, నాకు ఈ సిటీలో అంకుల్ ఆంటీ తప్ప వేరే ఎవ్వరూ లేరు. కనీసం నాకు కొంచెం టైం అయినా ఇవ్వండి. అలాగే ఈ నెల చివరి వరకు ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నాను, నీ దగ్గర వేరే ఏ తాళం ఉన్నా ఏమి మాట్లాడకుండా నాకు తెచ్చిచ్చేయి. అన్నయ్య ఏ తాళం గురించి మాట్లాడుతున్నాడు? ఒకవేళ బేస్మెంట్ తాళమైతే అడగడం లేదు కదా? కానీ బేస్మెంట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి కదా. అసలు ఇక్కడ అంత ముఖ్యమైనదేముంది? దీనికోసం అన్నయ్య వదిన అన్నిసార్లు నన్ను తాళాల గురించి అడిగారు. అరే, ఈ గది లోపల నల్లా ఎందుకు ఓపెన్ చేసింది? అంకుల్ ఆంటీ కూడా అలాంటి విచిత్రమైన పనులు చేసేవాళ్ళు. ఈ నల్లాకి ఎంత మురికి పట్టుందో. ఆర్తి భయపడిపోయి వెంటనే నల్లా ఆఫ్ చేస్తుంది. అది నకిలీ బంగారం అని ఆర్తి అనుకుంటుంది. తప్పకుండా ఇది అంకుల్ ఆంటీలు చేసిన అల్లరిపని అయి ఉంటుంది. చూసినా ముట్టుకున్నా బరువు చూసినా అవి అసలైన బంగారంలాగానే అనిపిస్తున్నాయి. ఆర్తి పైకి వెళ్లి వదినని పిలుద్దామని అనుకుంటుంది. అప్పుడే పైనుండి వదిన ఆర్తిని పిలుస్తుంది. అది నేను మీ దగ్గరకే వస్తున్నాను, మీకు ఒక విషయం చెప్పాలి. నా దగ్గర నువ్వు చెప్పే పిచ్చి మాటలు వినడానికి టైం లేదు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకుంరా. వదినా, ఒకసారి నా మాట విను. నేను నీకు పని చెప్పడానికి ఇక్కడికి పిలిచాను, మాటలు చెప్పడానికి కాదు. అది కాదు వదినా, అసలు విషయం ఏంటంటే. సరే, నేను మార్కెట్ నుంచి వచ్చాక మీతో మాట్లాడతాను. ఆర్తి తన చేతుల్లోకి 4 బంగారు నాణాలు తీసుకుంటుంది. మార్కెట్కి వెళ్లే సమయంలో దగ్గర్లో ఉన్న నగల దుకాణంలో ఆ నాణాలు చెక్ చేయిస్తుంది. నగల వ్యాపారి ఆ బంగారు నాణాలు అసలైనవని, చాలా మంచి క్వాలిటీవి అని ఆర్తితో చెప్తాడు. నగల వ్యాపారి ఆర్తిని అనుమానంతో చూస్తూ ఇలా అడుగుతాడు, ఇంత మంచి నాణాలు ఎక్కడ దొరికాయి అని. ఆర్తి అతనికి సమాధానం ఏమి చెప్పకుండా అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. తర్వాతి రోజు వదిన ఆర్తి చేత ఉదయం నుండి ఇల్లంతా శుభ్రం చేయిస్తూ ఉంటుంది. ఆర్తి ఎన్నిసార్లు ఆమెతో మాట్లాడేందుకు వెళ్లినా ఆమె ఏదో ఒక పనిని అప్పగిస్తూ ఉండేది. అప్పుడు కూడా ఆర్తి మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తే వదిన ఆర్తి మీద బాగా అరిచి పని దొంగ అని తిడుతూ ఉండేది. వదిన ప్రవర్తన పట్ల విసిగిపోయే ఆర్తి నేరుగా అన్నయ్యతో మాట్లాడాలని అనుకుంటుంది. ఆర్తి మళ్లీ ఒకసారి నల్లా చెక్ చేయాలని అనుకుంటుంది, ఎందుకంటే అది ఒకరోజు కోసమే జరిగిన విచిత్రమేమోనని అనుమానం. ఆర్తి,
ఒకసారి ఇలా రా అమ్మా. చెప్పండి అంకుల్. చూడమ్మా ఆర్తి, నువ్వు రెండేళ్ల నుండి దినేష్ గారింట్లో ఉంటున్నావు, కానీ నువ్వు ఇంతకు ముందు ఎన్నడూ బంగారు నాణాలు ఇక్కడికి తీసుకుని రాలేదే. అంకుల్, అది ఎలా చెప్పాలి? మీరు నా మాటలు నమ్మరేమో. నువ్వనేది బంగారు నల్లా గురించేనా? అంకుల్, అది మీకెలా తెలిసింది? అన్నయ్య వదిన ఏమైనా చెప్పారా? లేదమ్మా, ఆ రోహన్ ఇంకా అతని గయ్యాళి భార్యతో నేను మాట్లాడటం ఎప్పుడు మానేశానంటే వాళ్ళని వాళ్ళ నాన్న ఇంట్లో నుండి గెంటేసి వెళ్ళగొట్టినప్పుడే. అంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు? అవును ఆర్తి, దినేష్ గారు ఎంతో మంచి మనసున్న ఒక మనిషి. ఆయనకి ఒకరోజు దేవుడు ప్రత్యక్షమై ఇచ్చిన వరం ఫలితంగా ఆ బంగారు నల్లా దొరికింది. ఆయన ఎప్పుడూ కూడా తన జీవితంలో ఆ బంగారు నాణాలను దురుపయోగం చెయ్యనేలేదు. ఆయన నెలలో ఒకసారి 3-4 నాణాలు మాత్రం తీసుకునేవాడు. వాటిని అమ్మితే వచ్చిన డబ్బుని ఈ చుట్టుపక్కల దగ్గరలో ఉన్న అనాథాశ్రమాలకు దానంగా ఇచ్చేవాడు. కానీ ఈ రోహన్కి తన తల్లిదండ్రుల్లో ఉన్న మంచి లక్షణం ఒక్కటి కూడా రాలేదు. కానీ వాళ్ళని ఇంట్లో నుంచి ఎందుకు వెళ్ళగొట్టారు? రోహన్ అలాగే అతని భార్యకి బంగారు నల్లా సొంతం చేసుకోవాలన్న స్వార్థం వాళ్ళని గుడ్డివాళ్ళం చేసింది. అది ఎంత దాకా వెళ్ళిందంటే రోహన్ చివరికి తన కన్న తల్లి మీద కూడా చెయ్యిలేపంత వరకు వెళ్ళింది. అది తట్టుకోలేని దినేష్ గారు వెనువెంటనే ఇద్దరిని ఇంట్లో నుండి వెళ్ళగొట్టారు. అయ్యో అంకుల్, ఇదంతా నాకు అస్సలు తెలీదు. అందుకేనేమో నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మని నా వెంట పడుతున్నారు. చూడమ్మా, నువ్వు ఏదో విధంగా ఆ నల్లాని కనపడకుండా దాచిపెట్టు, లేకపోతే ఆ రోహన్ అతని భార్య ఇద్దరూ కలిసి బంగారం అంతా దోచుకుపోతారు. ఆ తర్వాత దినేష్ గారి ఆత్మకి ఎప్పుడూ శాంతి కలగనే కలగదు. అంకుల్, కానీ నేను అలా ఎలా చేయగలను? నన్ను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటున్నారు. అమ్మా ఆర్తి, ఆ నల్లాని నువ్వు వీలైనంత త్వరగా పాడు చెయ్యి, లేకపోతే తక్షణమే వాళ్ళిద్దరిని ఆ ఇంట్లో నుండి వెళ్ళగొట్టే. ఆర్తి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఆమె కోసం అన్నయ్య వదినలతో పాటు పోలీసులు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. చూడండి ఇన్స్పెక్టర్ గారు, తనే ఆ అమ్మాయి, మా నాన్నగారి విలువైన బంగారు నాణాలు దొంగతనం చేసింది. అయ్యో లేదు లేదు, అది నిజం కాదు ఇన్స్పెక్టర్. అవునా, నిజం కాదా? ఇది నిజం కాకపోతే మరి నువ్వు ఈ నాణాల డబ్బా తీసుకుని ఎక్కడికి పారిపోవాలనుకున్నావు? చూడండి సార్, ఇది తన బట్టలన్నీ ప్యాక్ కూడా చేసి పెట్టుకుంది పారిపోవడానికి. లేదు సార్, ఇదంతా అబద్ధం. నిజానికి వీళ్ళే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నారు. ఇన్స్పెక్టర్ ఆర్తిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే నగల వ్యాపారి మిగతా కొందరు కలిసి ఆర్తికి మద్దతు తెలిపేందుకు వస్తారు. అందరూ కలిసి రోహన్ అతని భార్య గురించిన నిజాలు ఇన్స్పెక్టర్కి తెలియజేస్తారు. ఇన్స్పెక్టర్ రోహన్ ని అతని భార్యని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి లోకప్ లో వేస్తాడు. రోహన్ కి అతని భార్య నిఖితాకి జైలు శిక్ష పడుతుంది. ఆర్తి దినేష్ శర్మ పేరు మీద అదే ఇంట్లో ఒక అనాథ శరణాలయం ఓపెన్ చేస్తుంది. ఆ నాణాలతో బీదవాళ్లకు సాయం చేస్తుంది. మహారాష్ట్రలో వసంతపూర్ అనే పేరుగల ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ ఊర్లో ఎండలు ఎక్కువగా కాచేవి, అందుకే నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉండేది. ఊర్లోని అన్ని ఇళ్లలో గవర్నమెంట్ వాటర్ ట్యాంకులు ఉండేవి. ట్యాంకులో నుండి ఉదయం సాయంత్రం మాత్రమే ఒక టైం ప్రకారం నీళ్లు వచ్చేవి. అమ్మా చూసావా, బయట వాటర్ ట్యాంక్ మొత్తం ఖాళీగా ఉంది. పక్క ఇంట్లోని సోను ఈరోజు కూడా మన ట్యాంకులో నీళ్లతోనే స్నానం చేశాడు. నువ్వు బట్టలు తీసుకుని సోను వాళ్ళింటికి వెళ్ళు, అతను మన నీళ్ళన్ని ఖాళీ చేశాడు కదా, నువ్వు వెళ్ళి వాళ్ళ నీళ్ళన్ని ఖాళీ చేసిరా. పాడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సలుపు ఉండదు, అలుపు సలుపు ఉండదు. ప్రియాంక, మీ బట్టలు మా వాటర్ ట్యాంక్ దగ్గర ఎందుకు ఉతుకుతున్నావు? అయ్యో రామా, ట్యాంకులోని సగం నీళ్లు కూడా అయిపోయాయి. ఆహాహా గౌరీ అత్త, నేను బట్టలు ఉతుక్కుంటే అయ్యో రామనా, మరి మీ సోను మా ట్యాంక్ దగ్గరకు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోతాడు కదా, మరి అదేంటి?
సోను ఉద్యోగం చేస్తున్నాడు, నీలాగా ఏమీ ఖాళీగా లేడు కదా. అయినా వాడి స్నానానికి సగం బకెట్ నీళ్లు మాత్రమే సరిపోతాయి తెలుసా. సగం బకెట్ నీళ్లు వాడుకుంటే సమస్య ఏమీ ఉండదు. నీ కొడుకు వాటర్ ట్యాంక్లో నీళ్లన్నీ ఖాళీ చేసి వెళ్తాడు. చూడండమ్మా, కూతురు వెనకలే తల్లి కూడా వచ్చేసింది గొడవ పెట్టుకోవడానికి. ప్రియాంక, సోను వాళ్ల కుటుంబాలు పక్కపక్క ఇళ్లల్లో ఉండేవారు. నీళ్ల కోసం తరచుగా ఆ రెండు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతూ ఉండేవి. ప్రియాంక తండ్రి చాలా రోజుల క్రితమే చనిపోయాడు. ప్రియాంక ఆమె తల్లి ఇద్దరూ కలిసి మట్టి కుండలు, పూల కుండీలు, కూచాలు తయారుచేసి బ్రతికేవారు. ఏవండి, మీరు ఏదో ఒకటి చేసి ఈ తల్లి కూతులను ఈ ఊరి నుండి పంపించేయండి. ఆ తర్వాత పక్కనే ఉన్న వాళ్ల ఇల్లు కూడా మన సొంతం అవుతుంది. అప్పుడు మనం కూడా పెద్ద ఇంట్లో హాయిగా ఉండొచ్చు. మరైతే మనం సోనూతో ప్రియాంక పెళ్లి జరిపిద్దాం. మీకేమైనా మతిపోయిందా ఏంటి? అంత బాగా చదువుకున్న మన సోను ఎక్కడా? 5th క్లాస్ పాస్ అయిన ఆ ప్రియాంక ఎక్కడా? తను మన సోనుకి ఏ రకంగానూ సరిపోదండి. అయినా నేను మన సోను కోసం ఒక ధనవంతురాలైన అమ్మాయిని చూస్తాను. మనకు కేవలం వాళ్ళ ఇల్లు మాత్రమే కావాలి. ఏదైనా మంచి ప్లాన్ వేసి ఆ అమ్మా కూతుళ్ళనిద్దర్ని ఊళ్ళోంచి వెళ్లగొట్టండి. అదేమంత పెద్ద కష్టం కాదు మనకి. నా మాటలు జాగ్రత్తగా విను. ఒకరోజు గౌరీ ప్రియాంక ఇంటికి వెళ్తుంది. ప్రియాంక, మీ అమ్మ ఎక్కడుంది? అమ్మ కుండలు తీసుకుని మార్కెట్కి వెళ్ళింది. ఇదిగో ఈ వెన్న తీసుకో. మా అమ్మ వాళ్ల ఊరు నుండి వచ్చింది. చాలా ఎక్కువగా పంపించారు, అందుకే మీకు కూడా కొద్దిగా ఇవ్వాలని నాకు అనిపించింది. మనం ఎప్పుడు కూడా గొడవలు పడుతూ ఉంటాం, అది నిజమే. కానీ ఇరుగు పొరుగు అన్నాక ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుంది కదా. మరుసటి రోజు ఉదయం ప్రియాంక ఆమె తల్లి నిద్రలేచేసరికి వాళ్ల ఇంటి ముందర పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తాయి. ప్రియాంక, మన ఇంటి ముందు ఏదో గొడవ జరుగుతున్నట్టుగా వినిపిస్తుంది. ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు. వెళ్లి చూసేసరికి అప్పటికే గౌరీ ఊరి వాళ్లతో పెద్దగా అరుస్తూ ఇలా అంటూ ఉంటుంది. అయ్యా, వింటున్నారా? మన ఊర్లో కూడా దొంగతనాలు మొదలైపోయాయి. నేను కొద్ది రోజుల క్రితమే నా బంగారు గజలు చేయించుకున్నాను. వాటిని ఈ ప్రియాంక ఆమె తల్లి కలిసి మాయం చేశారు. ఏ బంగారు గాజుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు? మాకు నీ గాజుల గురించి ఏమీ తెలీదు. అలాగా? అయితే మమ్మల్ని మీ ఇంట్లో ఒకసారి వెతకనివ్వు. అలాగే, మొత్తం ఇల్లంతా మీ ఇష్టం వచ్చినంతసేపు వెతుక్కోండి, మాకేమీ భయం లేదు. ఊరి వాళ్లందరూ ప్రియాంక వాళ్ల ఇల్లు మొత్తం వెతుకుతారు. గౌరీ బెడ్ కింద నుండి బంగారు గాజులను తీస్తుంది. అందరూ ఇటు చూడండి, ఇవిగో నా బంగారు గాజులు. ఇక వీళ్లతో మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా చెప్పండి. మన ఊళ్ళో దొంగలుండడానికి వీల్లేదు. అవునవును, నువ్వు కరెక్ట్ గా చెప్పావు. వీళ్ళని ఊళ్ళో నుంచి వెళ్ళగొట్టండి. ఊరి వాళ్లందరూ కలిసి ప్రియాంకను, ఆమె తల్లి ఇద్దరిని ఊళ్ళో నుండి వెళ్లిపోయేలా చేస్తారు. అమ్మా, ఇప్పుడు మనం ఎక్కడికెళ్ళాలి? నువ్వేం బాధపడకు, మనం జీతూ మామయ్య వాళ్ళింటికి వెళ్దాం. ప్రియాంక, ఆమె తల్లి ఇద్దరూ కలిసి ఎండలో నడుచుకుంటూ బయలుదేరతారు. అమ్మా, ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది చూడు, పద వెళ్ళి కొద్దిగా నీళ్లు తాగుదాం. నీళ్ల కోసం నల్లా తిప్పిన ప్రియాంక ఆశ్చర్యంతో అలాగే ఉండిపోతుంది. ట్యాంక్లో నుండి నీళ్లకు బదులుగా బంగారం వస్తుంది. అయ్యో బాబోయ్, మన ఊరి వాళ్ళు ఈ ట్యాంక్ను పాడైపోయింది అనుకునేవాళ్ళు, కానీ చూసావా, దీనిలో నుండి బంగారం వస్తోంది. అమ్మా, ఇక ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్లే అవసరం లేదు. మనం ఇక్కడే ఒక కొత్తిల్లు కట్టుకుందాం. ట్యాంకులో నుండి వచ్చిన బంగారం సహాయంతో ప్రియాంక, ఆమె తల్లి ఒక పెద్ద ఇల్లు కట్టుకుంటారు. ఆ ఇంట్లో వాళ్లు ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు. ప్రియాంక ధనవంతురాలయ్యిందన్న విషయం మొత్తం వసంతపూర్ గ్రామంలో తెలిసిపోతుంది. ఏమండి వింటున్నారా, మనం ప్రియాంక వాళ్లమ్మ దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుదామండి. మనం మన సోను పెళ్లి కూడా ప్రియాంకతో జరిపిద్దామండి. తర్వాత ఆ బంగారం ఇచ్చే ట్యాంక్, పెద్ద ఇల్లు మొత్తం మన సొంతం అయిపోతాయి కదా. గతంలో జరిగిన
గొడవలన్నీ మర్చిపోయి మమ్మల్ని క్షమించమని అడగడానికొచ్చాం. మీ ప్రియాంక, మా సోను ఇద్దరు ఒకే చోట పెరిగారు, ఒకే చోట ఆడుకున్నారు కదా, అందుకే మనం వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఈ పెళ్లి విషయం మేము పేదవాళ్లుగా ఉన్నప్పుడు నీకు ఎందుకు గుర్తురాలేదు? అప్పుడు మేము మీ స్థాయికి సరిపోలేదు, ఇప్పుడు మీరు మా స్థాయికి సరిపోరు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. చూసారా అండి దానికి ఎంత పొగరో? దీని పొగరంతా ఆ బంగారిచ్చే ట్యాంకిని చూసుకునే కదా. ఆ ట్యాంకికి సప్లై చేసే పైప్ లైన్ ఎక్కడుందో చూడండి, దాన్ని కట్ చేసేస్తాను, అప్పుడు చూస్తాను అది ఏం చూసుకుని పొగరు చూపిస్తుందో. ఒకరోజు రాత్రి గౌరీ తన భర్తతో కలిసి ప్రియాంక వాళ్ల ఇంటి వెనక ఉన్న అడవిలోకి వెళ్తుంది. ఒకచోట ఇద్దరూ కలిసి తవ్వడం మొదలు పెడతారు. ఇదే ఆ ట్యాంకికి వెళ్లే పైప్ లైన్. ఇద్దరూ కలిసి ఆ పైప్ లైన్ని విరగ్గొట్టి తమ ఇంటికి వెళ్లిపోతారు. తర్వాత రోజు మొత్తం ఊళ్ళోని వాళ్లందరూ అరుస్తూ ఉంటారు. ఎందుకు అందరూ అలా అరుచుకుంటున్నారేంటండి? బహుశా నిన్న రాత్రి మనం పైప్ లైన్ పాడు చేశాం కదా, అది బంగారం ఇచ్చే ట్యాంకది కాదనుకుంటాను, మన ఊళ్ళోకి వచ్చే వాటర్ పైప్ లైన్ అయి ఉంటుంది. ఊర్లోకి పోలీసులు వస్తారు, వాటర్ పైప్ లైన్ ఎవరు కట్ చేశారో ఎంక్వైరీ చేస్తారు. గౌరీ ఆమె భర్తని పోలీసులు పట్టుకుంటారు, వాళ్లని వాటర్ పైప్ లైన్ పాడు చేసిన నేరంలో జైలుకి పంపిస్తారు. ఈ కథలో మనం ఏం తెలుసుకున్నామంటే, కొంతమంది ఇతరులను నష్టపరిచే ప్రయత్నంలో తమని తామే నష్టపరుచుకుంటూ ఉంటారు.